హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ నోరూరుంచే చికెన్ ఫ్రై. కేజీ బోన్లెస్ చికెన్తో అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి ఇప్పుడు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. పప్పు, రసం, సాంబారు వీటిలోకి సైడ్ డిష్ కింద సూపర్ కాంబినేషన్ అండి. మరి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఇప్పుడు ఎలా చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ముందు చికెన్ తీసుకోండి. నేను ఇక్కడ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇందులోకి మీరు తినే కారం తగ్గట్టుగా కారం వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ మూడు కలిపి చేసుకున్న గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకుని మిరపకాయ ముక్కలు ఒక అరకప్పు వరకు వేసుకోండి. బాగా పండిన టమాటో మీడియం సైజు ఒకటి కట్ చేసుకుని వేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి, టమాటా మీ ఆప్షను. అలాగే సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి. చేసుకునేది వేపుడు కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి ఈ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా పట్టేంత వరకు ఒక 5 నిమిషాల పాటన్నా కలుపుకుని మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న కడాయిని చూసుకుని పెట్టుకోండి. చేసుకునేది వేపుడు కాబట్టి అడుగంటకుండా ఉంటుందండి. ఇందులోకి మీరు మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసేసుకుని మంటను ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించండి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్లో నీచు వాసన కంప్లీట్గా పోతుందండి. అలాగే ముక్క తొందరగా ఉడుకుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి కలపండి. చూసారా, చికెన్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చింది. మనం చేసుకునేది వేపుడు కర్రీ కాబట్టి ఇందులోకి వాటర్ ఏం వేసుకోమండి. చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే ఫ్రై అనేది చేసుకుంటాము. ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు దగ్గర పండివ్వండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మూత తీసేసుకోండి. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి. కంప్లీట్గా మంటను లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్, హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత కారం, ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకోండి. ఏదైనా తగ్గింది అనుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు వేసుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకొని కారం ఉప్పు వేసుకున్నప్పుడు మధ్యలో వేసుకున్న కూడా ముక్కకు బాగా పడుతుంది. లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. చూసారా కలర్ ఎంత బాగుందో. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయలో సగం 1/2 చెక్కంత రసాన్ని స్వీజ్ చేసుకుని వేసుకోండి. నిమ్మరసం వేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి. ఆ తర్వాత చివరిగా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకుని కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకొని వేడి వేడిగా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే అండి, గుమ్మగుమ్మలాడే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఎప్పుడైతే రెడీ అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, రెస్టారెంట్కి వెళ్దామని అడగరు, అంత కమ్మగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుందండి, సెలెక్ట్ చేసుకుని ఆల్ని ఎంచుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.